టీవీ ప్రేక్షకులకు నమస్కారం శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా ఈనాటి పంచాంగం స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ఈరోజు పంచమి ఉదయం 10:38 వరకు కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 1:28 వరకు ఈరోజు ఆదివారం సాయంకాల దుర్ముహూర్తం 4:30 నుండి 5:19 వరకు ఈరోజు వర్జ్యం లేదు ఈ వారం వచ్చేటువంటి పర్వదినములను ఒకసారి అవలోకనం చేద్దాం 29వ తేదీ అనఘాష్టమి మధ్వాష్టమి అని పిలుస్తారు ఈరోజే సూర్య సావర్ణిక మన్వాది 2వ తేదీ సర్వేషాం ఇంద్రైకాదశి అదే విధంగా మహాత్మా గాంధీ గారి జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజు ఆచరిస్తారు ఇక ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారమంతా కుజుడు శుభంగా ఉన్నాడు రవి బుధులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నారు కొత్త పనులు చేపట్టడానికి ఈ వారం చాలా యోగదాయకంగా ఉంటుంది మేషరాశి వారికి గత కొన్ని రోజులుగా ఆర్థిక పరమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నటువంటి మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితులు సాయం చేస్తారు చిన్ననాటి మిత్రులతో సరదాగా ఆనందంగా కాలక్షేపం చేస్తారు ఉద్యోగపరంగా ఒక నిర్ణయం అనేటువంటిది మీకు చాలా ఆనందాన్ని కలిగింపచేస్తుంది విద్యార్థులకు నూతనమైనటువంటి కోర్సుల్లో ప్రవేశాలకు దారి సుగమమవుతుంది వాహనాలు కావచ్చు గృహం కావచ్చు కొనుగోలుకు సంబంధించినటువంటి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మంగళవారము బుధవారము యోగదాయకంగా ఉండబోతోంది ఏదైనా కొత్త వస్తువులు కొనడానికి కూడా మీకు చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది ఈ వారం మంగళ బుధవారాలతో పాటు గురు శుక్రవారాల్లో ఆరోగ్యపరంగా కొద్దిగా శ్రద్ధ పెట్టుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ వారమంతా కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలే కలుగుతాయి మేషరాశి వారు ఈ వారంలో వీలైతే పశ్చిమం వైపు ప్రయాణాలు పెట్టుకుంటే కనుక వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వారమంతా మేషరాశి వారు ఆంజనేయ దండకంతో పాటు హనుమాన్ చాలీస పారాయణము ప్రతిరోజు చేయటము ప్రతిరోజు సాయంకాల సంధ్యా సమయంలో హనుమత్ దర్శనం చేసుకోవటం వల్ల మరిన్ని సానుకూలమైన ఫలితాలను పొందుతారు వృషభ రాశి వారికి ఈ వారమంతా గురువు శుభంగా ఉన్నాడు రవి బుధ రాహు కేతువులు అర్ధశుభులుగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ఆర్థికంగా వృషభ రాశి వారికి ఈ వారం పుష్టిగా ఉంటుంది వృషభ రాశి స్త్రీలకు ఆభరణ ప్రాప్తి అలంకార సంబంధమైనటువంటి కానుకలు కూడా అందుకుంటారు కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య బంధాలు దృఢమవుతాయి సత్పురుషులతో గురుదేవులతో జ్ఞానులతో సత్సంగం వంటి కార్యక్రమాలు కూడా మీరు ఏర్పాటు చేసుకుంటారు తీర్థయాత్రలు చేయాలనేటువంటి బుద్ధి కూడా మీకు కలుగుతుంది శుభకార్యములకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు పనులలో ఆటంకాలు తొలగిపోతాయి కుటుంబ సమస్యలు తీరి ఆనందంగా ఉంటారు వ్యాపార పరంగా వ్యాపారాలు ఈ వారం బాగుంటాయి గురు శుక్ర శనివారాల్లో విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటివి కలుగుతాయి సాంకేతిక పరమైనటువంటి విద్యా అవకాశాలు కూడా కలిసి వస్తాయి ఊహించినటువంటి అవకాశాలు పొందుతారు వృషభ రాశి వారు ఈ వారము ఉత్తర దిశ వైపు ప్రయాణాలు చేయటం వల్ల వృషభ రాశి వారికి సానుకూలత పెరుగుతుంది వృషభ రాశి వారు ఈ వారం రోజులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామమంత్రాన్ని రోజు 110 సార్లు జపించటం వల్ల మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందుతారు మిథున రాశి వారికి ఈ వారమంతా
శుక్రుడు కేతువు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. మిథున రాశి వారికి ఈ వారము ఆర్థిక పరమైనటువంటి ఇక్కట్లు తొలగిపోతాయి. సమయ సందర్భానుసారంగా ఆర్థికమైనటువంటి డబ్బులు చేతికి అందటం, శుభకార్యములలో పాల్గొనేటువంటి ఆహ్వానాలు అందుకోవటం, భవిష్యత్తులో మీరు చేయబోయేటువంటి శుభకార్యములకు సంబంధించినటువంటి చర్చలు ఇంట్లో కొనసాగటం వంటివి ఈ వారం ప్రధానంగా మీకు జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలతో పాటు ఉద్యోగస్తులు వీరు చేసినటువంటి కృషికి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును కూడా పొందుతారు. నిరుద్యోగులకు సంబంధించి గురు శుక్రవారాల్లో ఉద్యోగ ప్రయత్నాలు మెరుగవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈసారి చాలా వరకు మెరుగుపడతాయి. వ్యాపారపరంగా లాభసాటి వ్యాపారం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి విముక్తి కలుగుతుంది. గృహ కొనుగోలుకు సంబంధించినటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. మిథున రాశి స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు వచ్చేస్తాయి. మిథున రాశి వారు ఈ వారమంతా అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణంతో పాటు శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని రోజు జపించండి. మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. కర్కాటక రాశి వారికి అసాధారణమైనటువంటి శుభ ఫలితాలు ఈ వారం కలగబోతూ ఉన్నాయి. అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సమయానికి పూర్తి చేస్తారు. మీ దగ్గరి బంధువులు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, మీ శ్రేయోభిలాషులు, వీరితో ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాదాలు పెట్టుకోకండి. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. రావలసినటువంటి సొమ్ము సకాలంలో చేతికి అందటం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇక్కట్ల నుంచి బయటపడతారు. బుధ గురు శుక్రవారాల్లో ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి ఒకనొక సమస్యకు పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. ఉద్యోగ పరంగా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణము ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శని ఆదివారాలు చాలా నూతన అవకాశాలను కలిగింపచేస్తాయి. కొన్ని కొన్ని ఆస్తి వివాదాలు మధ్యలో వచ్చినప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. విద్యార్థులకు సానుకూలమైనటువంటి దృక్పథం ఇంకా పెరుగుతుంది. అవివాహితులకు వివాహ సిద్ధి ఈ వారంలో కలగబోతోంది. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా యోగదాయకంగా ఉండబోతోంది. ఉత్తర దిశ వైపు ప్రయాణాలు చేయటం కర్కాటక రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి అంశం. మరిన్ని సానుకూల ఫలితాలు పొందటం కోసం ఈ వారమంతా కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీస పారాయణం చేయటం అనేటువంటిది మంచి పరిహారం అని చెప్పవచ్చు. సింహరాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. రవి బుధులు అర్ధశుభులుగా విశ్రమ ఫలితాలు ఇస్తున్నారు. సింహరాశి వారికి ఈ వారంలో మంగళ బుధవారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కొత్త కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశాల కోసం అన్వేషణ చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు మెరుగుపడతాయి. చక్కగా వ్యాపారపరంగా శుక్ర శనివారాల్లో విస్తరణకు సంబంధించినటువంటి చర్చలు మీ సన్నిహితులతో చేయటం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు మొదలైనటువంటి లాభాలు కూడా కలగబోతూ ఉన్నాయి. అయితే మంగళవారం నాడు అనుకోని ఆరోగ్య సమస్య కొద్దిగా మిమ్మల్ని వేధించినప్పటికీ కొద్దిగా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సింహరాశి స్త్రీలకు యోగదాయకమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. సింహరాశి వారు ఈ వారమంతా దక్షిణం వైపు ప్రయాణాలు చేయటం వల్ల మంచి మంచి కార్యాలను సిద్ధించుకుంటారు. సింహరాశి వారు ఈ వారమంతా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటు సూర్యాష్టకము, సూర్యనారాయణుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయటము, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం వల్ల మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందుతారు.
కన్యా రాశి వారికి ఈ వారమంతా బుధుడు గురువు శుక్రుడు రాహువు కేతువు దాదాపుగా మంచి సమయం అనేటువంటిది ఆసన్నమైంది కన్యా రాశి వారికి ఏ పని మొదలు పెట్టినా ఈ వారంలో కృతకృత్యులు అవుతారు ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి పెరుగుతాయి కన్యా రాశిలో ఉన్నటువంటి అవివాహిత యువతి యువకులకు వివాహ ప్రయత్నములు చేయడానికి గురు శుక్ర శనివారాలు యోగదాయకంగా ఉంటాయి వివాహం సిద్ధింపచేసేటువంటి ఆస్కారం కూడా ఉంది అదే విధంగా ఆర్థికపరమైనటువంటి అంశములు సానుకూలంగా ఉంటాయి ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒకానొక సమస్య శుక్రవారం నాడు పరిష్కారం కాగలదు మిత్రుల నుంచి ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది సమయానుసారంగా పనులను పూర్తి చేస్తారు నూతన వ్యక్తులతో పరిచయాలు దృఢమవుతాయి స్త్రీలకు వస్త్ర ఆభరణ ప్రాప్తి కలుగుతుంది రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల నుంచి చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ తమ రంగంలో చక్కటి విజయాలను పొందుతారు వారం చివర అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది ఆహార విహారాదుల్లో కొన్ని మార్పులు తెచ్చుకుంటే బాగుంటుంది కన్యా రాశి వారు ఈ వారం ఉత్తర దిశ వైపు ప్రయాణాలు చేయడం వల్ల సానుకూలమైన ఫలితాలు పొందుతారు కన్యా రాశి వారికి ఈ వారమంతా గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు బుధ గురువారాల్లో గోక్షేత్రంలో గోవుకి ఏదైనా మీ చేత తినిపించటం వల్ల మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందుతారు తులారాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు రవి బుధులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ఉద్యోగపరంగా సహోద్యోగులు ఎవరైతే ఉంటారో వారితో వివాదాలు పెట్టుకోకండి అహంకారపూరితమైన ధోరణి వల్ల కొన్ని కొన్ని పనుల్లో మీకు చాలా ఆటంకాలు ఏర్పడతాయి ప్రైవేటు ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది నిరుద్యోగ యువతి యువకులకు శుక్ర శని వారాల్లో చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఎన్నో రోజులుగా దొరకనటువంటి ఉద్యోగం ఈ వారము దొరికే అవకాశం కూడా ఉంది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగింపచేస్తుంది ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన పిల్లలకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలకు ఇంట్లో చర్చలు జరుగుతాయి వ్యాపారపరంగా ఒడిదుడుకులు ఉంటాయి కానీ శని ఆదివారాల్లో మంచి లాభాలను పొందుతారు తులారాశి వారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు తులారాశి వారు ఈ వారమంతా తూర్పు దిశ వైపు ప్రయాణాలు చేస్తే అనుకూలంగా ఉంటాయి తులారాశి వారికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతినిత్యము పారాయణం చేయటం వల్ల సానుకూలత పెరుగుతుంది శుక్రవారంలో పక్షులకు ఆహారం పెట్టడం వల్ల కూడా గ్రహ ఫలితములు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా రవి కుజ శుక్ర శనులు శుభంగా ఉన్నారు బుధుడు రాహువు కేతువు మూడు గ్రహాలు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చాలా రోజుల తరువాత ఒక మంచి మార్పు అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది ఇన్ని రోజులుగా వివాహాలు కుదరనటువంటి యువతి యువకులు వివాహ సంబంధముల కోసం కనుక చిత్తశుద్ధితో పనిచేస్తే అన్వేషణ చేస్తే తప్పకుండగా అన్వేషణ ఫలిస్తుంది వివాహాది శుభకార్యములు నిశ్చయం చేసుకుంటారు వైజ్ఞానిక ఆధ్యాత్మిక సమావేశంలోనూ సదస్సుల్లోనూ ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటారు ఈ వారంలో శుక్ర శని ఆదివారాల్లో అన్ని పనులు కొన్ని స్తంభించే అవకాశం కూడా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది ఇతర విషయముల మీద విపరీతమైన శ్రద్ధ పెరుగుతుంది ఎవరి విషయంలో కూడా మీకు ఆసక్తి అనురాగం ఉన్నాయో వారి మూలకంగా మీరు బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి వృశ్చిక రాశి వారికి వ్యాపారం పుంజుకుంటుంది
వృశ్చిక రాశి వారు కొద్దిగా ఆరోగ్యపరంగా జాగృతగా ఉంటే ఈ వారం బాగుంటుంది. వీరికి పశ్చిమ దిశ వైపు ప్రయాణం బాగుంటుంది. కనకధార స్తోత్ర పారాయణం చేయడంతో పాటు లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేయడం వల్ల ఈ శుక్ర శనివారాల్లో మరిన్ని సానుకూల ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా రవి బుధ గురు శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడు. ధనుస్సు రాశి వారికి ఈ మంగళ బుధవారాల్లో ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఏ చిన్న పొరపాటు చేసినా ఆరోగ్య భంగం తప్పక పోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగింపజేస్తుంది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. చాలా రోజులుగా ముందుకు వెళ్తున్నటువంటి పనులన్నీ కూడా ఒక్కసారిగా ఆగిపోవచ్చు. సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మొదలైనటువంటి వారితో వివాదాలు తలెత్తవచ్చు. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్న సామెతను మీరు కాపాడుకోవటం చాలా వరకు మంచిది. ఆలయాలు సందర్శిస్తారు, ఆధ్యాత్మిక క్షేత్రములకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించుకున్నట్టయితే ఈ వారమంతా కూడా మీకు యోగదాయకంగానే ఉండబోతోంది. వ్యాపారాలు నిరుత్సాహపరిచినా విద్యార్థులకు ఉన్నతమైనటువంటి కోర్సుల్లో అడ్మిషన్స్ అనేటువంటివి సులభంగా దక్కుతాయి. సంతాన మూలకమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ధనుస్సు రాశి వారు ఉత్తర దిశ వైపు ప్రయాణాలు చేయడంతో పాటు ఈ వారమంతా నరసింహస్వామికి సంబంధించిన అష్టోత్తర పారాయణం చేయటము, మేధా దక్షిణామూర్తికి చెందినటువంటి అష్టోత్తర పారాయణాలు, స్తోత్ర పారాయణాలు చేయడంతో పాటు చక్కగా భగవద్ అనుగ్రహాన్ని గట్టిగా పొందే ప్రయత్నం చేయండి. మకర రాశి వారికి ఈ వారమంతా కేతు ఒక్కడే శుభంగా ఉన్నాడు. రవి బుధ గురువులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కేతువు శుభంగా ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు మీకు అధికమవుతాయి. మకర రాశి వారికి చాలా రోజులుగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తీరటం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. గతంలో మీరు చేసినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధువులు, మిత్రులతో మరింత సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి విలువైన డాక్యుమెంట్లను భద్రపరుచుకుంటారు. విద్యార్థిని విద్యార్థులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగముల్లో ప్రమోషన్లు మంగళ బుధవారాల్లో కలగవచ్చు. మొత్తానికి పారిశ్రామిక వర్గంలో ఉన్నటువంటి వారి యొక్క కృషి కూడా ఫలిస్తుంది. ఈ వారమంతా కూడా యోగదాయకంగా ఉండబోతోంది. మకర రాశి వారు ఈ వారమంతా తూర్పు వైపు ప్రయాణం చేయడము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడంతో పాటు ఈ వారమంతా లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. స్త్రీలు మరిన్ని సానుకూల ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు. బుధుడు అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కుంభరాశి వారికి ఏలిన నాటి శని దోషం వల్ల చిన్న చిన్న ఇక్కట్లు, చిన్న చిన్న ఆపదలు తప్పక పోవచ్చు. నూతన వ్యవహారాలు చేపడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు అనేటువంటివి సంభవిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగైనప్పటికీ దురదృష్టవశాత్తు కొన్ని పోవటం అనేటువంటిది మీకు మానసికంగా నిరుత్సాహాన్ని ఇస్తుంది. ఇంటి నిర్మాణం మీద, ఇంటి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి చర్చలు చేయడం కానీ, అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కానీ జరుగుతుంది. రాజకీయ వర్గంలో ఉన్నటువంటి వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు కూడా కలిగే ఆస్కారం ఉంది. కోర్టు సంబంధమైన తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. కుంభరాశి వారు ఈ వారం దక్షిణం వైపు ప్రయాణం చేయడంతో పాటు శివపంచాక్షరి జపం చేయటము, శివస్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల కుంభరాశి వారికి ఈ వారం కూడా మహోత్కృష్టమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. మీనరాశి వారికి ఈ వారమంతా గురువు, శని, రాహువు శుభంగా ఉన్నారు. బుధ శుక్రులు అర్ధశుభులుగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఈ వారం సోమ మంగళ బుధవారంలో మంచి కీర్తిని సంపాదించగలుగుతారు. నిరుద్యోగ పరంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
క్రీడల పైన కళల పైన ఆసక్తి పెరుగుతుంది ఆర్థిక సంబంధములు మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటాయి మిత్రులతో కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తారు ఆస్తి సంబంధమైనటువంటి వివాదాల నుంచి బయటపడతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయప్రాప్తిని పొందుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థిని విద్యార్థులకు నూతన అవకాశాలు మెరుగవుతాయి నూతనమైనటువంటి విద్యలయందు తమ సత్తా చాటుతారు ఉద్యోగపరంగా పనిభారం పెరిగినప్పటికీ పై అధికారుల యొక్క ప్రశంసలకు పాత్రులవుతారు కళారంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలనేటువంటివి మెరుగవుతాయి మీనరాశి స్త్రీలకు ఈ వారమంతా కూడా యోగదాయకంగా ఉండబోతోంది శుక్ర శని వారాల్లో ప్రయాణాలు చేయకపోవడం అనేటువంటిది చాలా వరకు మంచిది మొత్తానికి ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే పశ్చిమం వైపు ప్రయాణం చేయటము మీనరాశి వారికి అనుకూలత పెరుగుతుంది మరిన్ని మంచి ఫలితముల కోసం లక్ష్మీ గణపతి స్తోత్రంతో పాటు లక్ష్మీ అష్టోత్తరము గణపతి అష్టోత్తర పారాయణంతో మహాగణపతి యొక్క ఆరాధన చేయండి మరిన్ని సానుకూల ఫలితాలు మీకు కలుగుతాయి ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈ వారం కలగబోయేటువంటి వార ఫలితాలు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి అంబికా చండికా దుర్గా పరమేశ్వరి కృప మీ అందరి మీద పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి.